కాకతీయ విద్యా సంస్థల వాళ్ళు వాళ్ళ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆ ప్రైవేట్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత సుండుపల్ల గ్రామం వాస్తవానికి అయితే మా అమ్మమ్మది, మా అమ్మ వాళ్ళ మదర్ది ఓన్ విలేజ్. ఆదినారాయణ రెడ్డి గారు, స్వతంత్ర సమరయోధులు ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ ముని మనవడిని నేను. నాకు ఇంత బంధుత్వం ఉన్నప్పటికీ, ఇంత పేరు మోసిన కుటుంబం అయినప్పటికీ కూడా నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీలో కానీ కడపలో కానీ ఇంత పేరున్నప్పటికీ, నా తల్లిదండ్రులకు అంటే నా తండ్రి సైడ్ కర్నూలు, నా తల్లి సైడ్ కడప అయినప్పటికీ కూడా నా పాటికి నేను రాజకీయం చేసుకుంటూ పోయినా కానీ ఎప్పుడు కూడా అంత ఇంటరాక్షన్ కానీ ఈ రాజంపేటతో కానీ ఈ సుండుపల్లె గ్రామంతో కానీ నాకు ఎప్పుడు కూడా లేదు. బంధుత్వం పరంగా ఎప్పుడు కలిసినా రాజకీయంగా నాకు ఎప్పుడు ఈ ప్రాంత ప్రజలతో కానీ ఇక్కడున్న నాయకులతో కానీ కలిసే అవకాశం నాకు రాలేదు. యువజన విభాగం నాయకుడిని అయిన తర్వాత, శాప్ చైర్మన్ అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు అనేక జిల్లాల్లో పర్యటిస్తూ ఈ క్రమంలోనే మా బాబాయ్ అజయ్ రెడ్డి గారు కానీ, అజ్జంతమ్మ కానీ, నా బంధువులు, నా దగ్గరి బంధువులు ఈరోజు నన్ను ఇంత ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించడం, ఇన్ని వేల మంది ప్రజలను కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఎర్రపురెడ్డి ఫ్యామిలీ అనేది నాట్ ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన ఫ్యామిలీ, ఇక్కడ ఉన్న పబ్లిక్తో ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉన్నటువంటి ఫ్యామిలీ. పదవులకు ఆశించకుండా, అధికారం కోసం ఆశించకుండా, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఒక తపన ఉన్నటువంటి కుటుంబం ఎర్రపురెడ్డి కుటుంబం. ఎప్పుడైనా కూడా ఫ్యామిలీలో ఒక లెగసీని మెయింటైన్ చేయాలంటే అంత ఆచమాచి వ్యవహారం కాదు. అందరు అనుకుంటారు ఎమ్మెల్యేల కొడుకులు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల కొడుకులు మంత్రులు కావచ్చు, ఎంపీల కొడుకులు ఎంపీలు కావచ్చు, ఇంకా అంతేరా వారసత్వం కింద తీసుకుంటారని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ దాని వెనకపక్క అంటే మా తాతలో, మా ముత్తాతలో, మా తండ్రులో సంపాదించిన పేరును కాపాడడం అంటే మాకు ఒక బాధ్యత. అది కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా వస్తాయి, కొన్నిసార్లు పరిస్థితులు వ్యతిరేకంగా వస్తాయి, కొన్నిసార్లు రాజకీయ సమీకరణాలు మాకు అనుకూలంగా ఉంటాయి. ఎన్ని కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎల్లప్పుడూ ప్రజలలో ఉంటూ మా సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూ మరీ ప్రజాసేవకు అంకితమవుతుంటాం. దాంట్లో భాగంగానే మా బాబాయ్ కూడా ఉద్యోగం వద్దనుకొని ఈ ప్రాంతంలో ఉండాలా, స్థానికంగా ఉండాలా, ఇక్కడున్న ప్రజలకు అందుబాటులో ఉండాలా అనే ఉద్దేశంతో ఇక్కడికే, ఇక్కడనే ఉండడం, ఇక్కడే స్థిరపడడం, ఇక్కడ ప్రజల్లో ఉండడం, ఒక గొప్ప పేరు సంపాదించుకోవడం నిజంగానే చాలా సంతోషం. అదే రకంగా ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారికి ఉన్న గొప్ప పేరును మళ్ళీ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా ఆనంద్ తాత కానీ, మా అజంతమ్మ కానీ, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా సహకారంతో ఈరోజు మేమందరం కలిసి కూడా మా వంతు సహాయం సహకారం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలకు ఉంటుందని తెలియజేయడం కోసమే నేను కూడా ఖచ్చితంగా ఈరోజు ఈ గ్రామానికి రావాలా అని కూడా రావడం జరిగింది. ఎందుకంటే గాను కుటుంబం పరంగా నన్ను ఎంతో ప్రేమగా, నా కష్టాలలో ఉన్నప్పుడు, నేను కేసులలో ఉన్నప్పుడు నాలో మనోధైర్యాన్ని నింపడం కోసం వచ్చి ఇంటికి వచ్చి పరామర్శించి పోయిన వాళ్ళే తప్ప ఎప్పుడూ రాజకీయంగా నన్ను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలే. వీళ్ళు కూడా చిన్నోడు కదా, ఆల్రెడీ ఇబ్బందులలో ఉన్నారు, మనం కూడా ఎందుకు ఎంకరేజ్ చేసినట్టు ఉండాలంటే మా అమ్మ వాళ్ళ దెబ్బకు భయపడి కూడా కొంచెం కాబట్టి. కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయమని నాకు ఎప్పుడు చెప్పలే. లోపల వాళ్ళ మనసులో ఉన్నా కూడా మన పిల్లోడు కూడా ఒకటి రాజకీయంగా ఉండాలని చెప్పి ప్రోత్సహించినారు తప్ప ఎప్పుడు వెనక్కి లాగలే. ఈరోజు వాళ్ళు ఇన్నేళ్ల తర్వాత నన్ను కూడా ఇంత ప్రేమగా ఎక్కడెక్కడో తిరుగుతానో, ఏరా మా ఊరికి రావా అని చెప్పి నన్ను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం, ఈ కార్యక్రమానికి ఇన్ని వేల మంది ప్రజలు రావడం నిజంగానే చాలా సంతోషం. ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఈ ఎర్రపురెడ్డి కుటుంబం పైన ఉండాలా, మా జగనన్న ఆశీస్సులు కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్త పైన, ప్రతి ఒక్క నాయకుని పైన, ప్రతి ఒక్క కుటుంబం పైన జగనన్న ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే పార్టీకి మనం ఎంత ఉపయోగపడతామో పార్టీ కూడా మనకు అంతే ఉపయోగపడుతుంది. మనం కష్టం చేస్తే ఖచ్చితంగా దాని ప్రతిఫలం కూడా మనకే ఉంటుంది. మనం కష్టం చేసుకుంటూ పోవాలా, ఖచ్చితంగా ప్రతిఫలం కూడా మనకు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత ప్రేమగా కానీ చెప్పకూడదు కానీ ఒక ప్రోటోకాల్ ప్రకారం వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా ముందర అందరం కలిసికట్టుగా మనకు కావాల్సిన వాళ్ళందరినీ కాపాడుకుందాం, ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇప్పించుకుందాం, రాజకీయంగా ఎవరైనా పైకి తెచ్చుకోవాలనుకునే తెచ్చుకుందాం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. సెలవు షాప్ చైర్మన్ గా అన్నమయ్య జిల్లాలో, షాప్ చైర్మన్ గా అన్నమయ్య జిల్లాలో క్రీడల పరంగా ఏమైనా అభివృద్ధి చేస్తారు జిల్లా అంటే నా దగ్గరికి ఎవరైనా రిక్వైర్మెంట్స్, ఏమైనా ప్రపోజల్స్ జిల్లా తరపున ఉండే క్రీడాకారులు కానీ కోచ్లు కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే కానీ త్రూ డిఎస్సి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా మీరు మా దృష్టికి తీసుకొని వస్తే ఏమేమి కావాలంటే చేస్తాం. అంటే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ పరంగా కానీ, కోచెస్ పరంగా కానీ, ఏదైనా ఇండోర్ స్టేడియం పరంగా కానీ రిక్వైర్మెంట్ ప్రకారం లోకల్గా ఉండేవాళ్ళు
ఎవరైనా క్రీడాకారులు ఉంటే కానీ అప్రోచ్ కానీ ఫస్ట్ శాప్ని కానీ డిఎస్సీని కానీ మేము కూడా కోరుకునేది ఏం క్రీడాకారులను అంటే కానీ మేము ఏదైనా ఒక పని చేయాలంటే ఆ సమస్యను మా దృష్టికి తీసుకుంటాం పాదయాత్ర దగ్గరకు వచ్చే కొద్దీ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు దాంట్లో తప్పేం లేదు రాజకీయంగా వేడి పుట్టియాలా ఈరోజు గ్రామాలలోకి పోతే కానీ ఎక్కడ కూడా వర్గాలు అనేటివి లేకుండా పోయినాయి గ్రామాలలో ఇన్ని రోజులు బలంగా వర్గాలు ఉన్నాయి ఇది నీ గుంపు ఇది నా గుంపు అని బలంగా వర్గాలు అనేటివి నిన్నాయి ప్రతి విలేజ్లో కూడా కానీ ఎప్పుడైతే జగన్ సార్ ముఖ్యమంత్రి అయినాడో గ్రామాలలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది వచ్చిందో ఈ సచివాలయ వ్యవస్థ అనేది వచ్చిందో ఈ వర్గాలు అనేటివి లేకుండా పోయినాయి పొలిటికల్ లీడర్లకు కూడా అంత సీరియస్గా పాలిటిక్స్ చేయాల్సిన అవసరము లేకుండా పోయింది పబ్లిక్కి కూడా ఒక నాయకుడిని అడగకుండానే పనులన్నీ అయిపోతా వస్తున్నాయి కాబట్టి అధికార పార్టీ ప్రతిపక్షం కథ పక్కన పెట్టండి అధికార పార్టీ అయిన మా వెంట ప్రజలు తిరగాలన్నా కూడా ఈ రోజులు కష్టమైపోయినాయి ఏంది ఎందుకు తిరగాలని అంట మాకు ఆటోమేటిక్గా పనులు అయిపోతానే కదా సచివాలయానికి పోతే మా పనులు అయిపోతానే కదా వాలంటీర్ దగ్గరకు పోతే మా పనులు అయిపోతానే కదా అనే స్టేజ్కి వచ్చినారు పబ్లిక్ ఈ టైంలో ప్రతిపక్షం ఏంటంటే జనాలు ఎట తిరుగుతారు తిరగారు కాబట్టి పబ్లిక్ని రెచ్చగొట్టాలా ఏదైనా ఇష్యూ క్రియేట్ చేయాలా ఆ ఇష్యూని అడ్డం పెట్టుకొని గ్రామాలలో మళ్ళీ గ్రూపులను తయారు చేయాలనే ఉద్దేశంతోనే లైమ్ లైట్లో ఉండాలనే ఉద్దేశంతో జరుగుతానే యాత్రలే తప్ప ఈరోజు ఏమవసరం ఉందని చెప్పి ఈ పాదయాత్రలు ఈ రథయాత్రలు అన్నీ కూడా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఆరోగ్యశ్రీని కరెక్ట్గా అమలు చేస్తున్నారు ఏ రోజు లేని ప్రభుత్వ బడులను బాగు చేస్తున్నారు ఒక పేదవాని యొక్క ఆర్థిక స్థితిగతులు మారినాయి ఇంకా ఇంతకన్నా ఏం కావాలా ఈరోజు ఏమేమో మాట్లాడే నాయకులు ఎన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టినారు రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినారు ఇవన్నీ కూడా గతాన్ని మర్చిపోయి వాళ్ళు వ్యవహరించకూడదని చెప్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2004లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వేసిన శిలాఫలకాల ముందర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయి ఒక మొక్క నాటినారు ఎందుకు నాటినారు తెలుసా మొక్క ఆ రోజు ఇతను కేవలం శిలాఫలకాలకే పరిమితము వేసిన గొంగళి అక్కడే ఉంది అనేట శిలాఫలకం ఉంది తప్ప ప్రాజెక్టులు ఏవి మొదలు కాలే ఆ ప్రాజెక్టులు పూర్తి కాలే అని రాష్ట్ర ప్రజలకు సింబాలిక్గా తెలియజేయాలనే ఉద్దేశంతో శిలాఫలకాలన్నింటి ముందర ఒక మొక్క నాటినారు అది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర రాష్ట్రంలో పెన్షన్ అనేది పేదవాడికి అందిందన్న రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్య పరిస్థితి బాగుపడిందన్న రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకున్నారన్న ఈరోజు రాష్ట్రంలో ఉండే పేద విద్యార్థులు సిటీలలోకి పోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారన్న రాష్ట్రంలో ఉండే పేదవానికి ఇల్లు నిర్మించుకొని ఉన్నారన్న వీటన్నిటికీ కారణం వైఎస్ కుటుంబం అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కుటుంబం కానీ మేము కానీ ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న మేము కానీ ఈ పాదయాత్రల గురించి ఇంకొక యాత్రల గురించి ఆలోచించే పరిస్థితుల్లో మేము లేము వాళ్ళు పాదయాత్రలు చేస్తే మేము చేసిన మంచిని చెప్పుకుంటే మేము పోతాం పబ్లిక్లోకి అంతే తప్ప ఈ పాదయాత్రల గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితుల్లో కూడా మేము లేము